నమస్కారం. హరిప్రియాస్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మేము ఈరోజు నుంచి మహాభారతం సిరీస్ని మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాం. మాకు మీ ఆశీర్వాదం తప్పనిసరిగా కావాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. పూర్వం నైమిషారణ్యంలో శౌనకాది మునులు సత్రయాగం చేస్తూ ఉంటారు. ఆ యాగానికి అనుకోని అతిథిగా ఉగ్రశ్రవణుడు వస్తాడు. ఆ ఉగ్రశ్రవణుడు వేదవ్యాస మహర్షి శిష్యుడైన రోమ మహర్షి కుమారుడు. ఉగ్రశ్రవణుడు ప్రపంచం మొత్తం తిరిగి వేద గ్రంథాలను, ధర్మశాస్త్రాల్ని అందరికీ చెప్పే పని నెత్తినేసుకొని ప్రపంచంలో అందరికీ వాటి గురించి వివరిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన వెంటనే మునులందరూ ఉగ్రశ్రవణుని చుట్టుముట్టి, ఓ మహానుభావ, నువ్వు వేదవ్యాస మహర్షి శిష్యుడైన రోమ మహర్షి కుమారుడువా? ఆ వేదవ్యాస మహర్షిని, రోమ మహర్షిని మా కళ్ళతో చూసే అదృష్టం మాకు ఎలాగో లేదు. మిమ్మల్నైనా చూసే అదృష్టం వచ్చినందుకు మా జన్మ ధన్యమైంది అని ఆ మునులందరూ ఉగ్రశ్రవణుడికి నమస్కరిస్తారు. వెంటనే మునులందరూ ఉగ్రశ్రవణుని చూసి, ఓ మహానుభావ, ఏదైనా గొప్ప పురాణ గాథను మా కోసం చెబుతావా అని అడుగుతారు. దానికి వెంటనే ఉగ్రశ్రవణుడు, ఓ మహామునులరా, మీకు ఎటువంటి కథ కావాలి, నన్ను అడగండి, నేను చెబుతా అంటాడు. దానికి మునులందరూ, ఎటువంటి పురాణ కథను గనక వింటే మా పాపాలన్నీ పటాపంచలైపోతాయో, ఎన్నో యజ్ఞయాగాలు హోమయాతి క్రతువులు చేసిన పుణ్యం వస్తుందో, ఏ పురాణ కథను గనుక వింటే ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా వస్తుందో, అటువంటి కథను మీరు మా కోసం చెబుతారా అని ఆ మునులందరూ ఉగ్రశ్రవణుణ్ణి అడుగుతారు. వెంటనే దానికి ఉగ్రశ్రవణుడు, తప్పకుండా చెప్తాను, మీరు అడిగిన అటువంటి కథ మహాభారతం. ఆ మహాభారత కథను మీకోసం నేను చెప్తాను. ఈ మహాభారత కథను మీరు విన్నారంటే 4 వేదాలు, 18 పురాణాలు, సకల శాస్త్రాలు, హోమయాది క్రతువులు చేసిన పుణ్యం మీకు ఫలిస్తుంది. అటువంటి మహాభారత కథను మీకు చెప్తాను, వినండి అని చెప్పి ఉగ్రశ్రవణుడు ఆ శౌనకాదిములకు మహాభారత కథను చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం వేదవ్యాస మహర్షి వేదాలన్నీ చిందరవందరగా పడి ఉండడం చూసి వాటినన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో చేర్చి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే 4 వేదాలుగా రచిస్తారు. ఇక ఈ వేదాలకు సంబంధించిన గొప్ప జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం తెలిపే పని వేదవ్యాస మహర్షి పెట్టుకుంటాడు. వేదాలతో పాటు సాక్షాత్తు ఆ బ్రహ్మ అనుమతిని తీసుకొని వేదవ్యాస మహర్షి వినాయకుణ్ణి సాక్షిగా పెట్టుకొని శ్రీమద్ భాగవతం, మనుధర్మశాస్త్రం, వాటితో పాటు గొప్ప కావ్యమైన మహాభారత కథని కూడా వేదవ్యాస మహర్షి తానే ఒక పాత్రదారుడుగా వినాయకుల వారికి చెబుతుండగా వినాయకుల వారు నిర్విజ్ఞానంగా రచిస్తారు. అదే ఇప్పుడు మనం చెప్పుకునే మహాభారత గాథ. ఈ మహాభారత గాథలో మొత్తం 18 పర్వాలున్నాయి. ఈ మహాభారత గాథ అంతా మొత్తం 18 పర్వాల్లో చెప్పబడింది. అవి ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, స్తోక్తికా పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుసానికా పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మోసల పర్వం, మహాప్రస్థానికా పర్వం, స్వర్గారోహణ పర్వం. ఈ 18 పర్వాలతో ఈ మహాభారత గాథ అనేది సంపూర్తి అయిపోతుంది. అయితే ఈ 18 పర్వాలకు చెందిన కథను మనం రేపటి నుంచి తెలుసుకుందాం.